వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెయిట్ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. సో హాఫ్ కేజీ తగ్గానమాట. నిన్నటి వెయిట్కి ఈరోజు వెయిట్కి చూస్తే హాఫ్ కేజీ డిఫరెన్స్ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ హెల్తీ డ్రింక్ అయితే నేను చియా సీడ్స్ దాంట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని వాటర్ తీసుకుంటున్నాను. చియా సీడ్స్ని ఎప్పుడు తీసుకుంటున్నా ఒక 10 మినిట్స్ అన్నా సోక్ చేసి పెట్టండి. మీరు నార్మల్ సాలడ్స్లో కానీ కొన్ని స్మూదీస్లో పైన వేసుకునేటప్పుడు ఓకే, డైరెక్ట్గా వచ్చి ఒక స్పూన్ చియా సీడ్స్ని అలానే నోట్లో వేసుకోవద్దండి, అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడు కానీ సోక్ చేసి పెట్టుకోండి. సాలడ్స్లోకి ఏదన్నా ఇంకొక ఫుడ్ యాడ్ చేసి తీసుకునేట్టుగా ఉంటే ఓకే, ఓన్లీ చియా సీడ్స్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హార్ట్ డిసీజెస్ అంతా రాకుండా చేస్తుంది. నెక్స్ట్ మన బోన్స్ కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. డయాబెటీస్ ఉండేవాళ్ళు చియా సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో డైట్ చేసే ప్రతి ఒక్కరు, హెల్తీ రొటీన్ ఫాలో చేసే ప్రతి ఒక్కరు వచ్చేసి చియా సీడ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే 1 డేకి 1 స్పూన్ తీసుకుంటాను అంతే, డైలీ కూడా యూజ్ చేయను. ఇది ఓట్స్లోకి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు డైలీ తీసుకునేట్టుగా అంటే డేకి 1 స్పూన్ చాలు, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దండి. హెల్తీ డ్రింక్ తీసుకున్నాక ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి తీసుకున్నాను, రాగి జావా. ఇది ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేశాను. సో దీంట్లో కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. రాగిలో మనకి ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి రాగి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన స్కిన్ కూడా చాలా మంచిది అన్నమాట. యాంటీ ఏజింగ్గా వర్క్ అవుతుంది. హెయిర్కి చాలా మంచిది. దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఫీడింగ్ చేసే మదర్స్ అయితే కన్నా వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. రాగి మనల్ని ఈ తీసుకోవడం వల్ల కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా కూడా, కోలన్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. ఇలా కొద్దిగా కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇది చాలా క్వాంటిటీనే ఉంది. సో గ్లాస్తో మెజర్ చేస్తే కన్నా 1 ఫుల్ పెద్ద గ్లాస్కి అలా వస్తుంది. సో ఇది తీసుకుంటే నాకు బ్రేక్ఫాస్ట్కి ఇంతే, ఇదే సరిపోతుంది అనమాట. సో ఆల్రెడీ చియా సీడ్స్ తీసుకున్నాను. ఇంకొకటి చెప్పాలి, చాలామంది ఆకలి వేస్తుంది కొంచెం తింటుంటే అనేసి అంటున్నారు. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం డైట్ చేస్తుంటే ఎక్కువ స్ట్రిక్ట్గా డైట్ చేయొద్దండి. ఫస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేయండి. ఆయిలీ ఫుడ్ స్టాప్ చేసేసి ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తినడం ఒక 1 వీక్ అలవాటు చేసుకోండి. అంటే ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవద్దు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అలా డ్రింక్స్ అలాంటివి తీసుకోకుండా ఫస్ట్ బేసిక్ది అదనమాట. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంటే ఏమనిపించదు. సడన్గా ఫస్ట్ డేనే మీరు డైట్ స్టార్ట్ చేస్తూ ఉండి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీరు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒక 1 వీక్ వచ్చి అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 1000 క్యాలరీస్ లేదా 1500 క్యాలరీస్ డైట్ ప్లాన్ పెట్టుకోండి. నెక్స్ట్ 1000 క్యాలరీస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ 16:8 కాకుండా 14:10 చేయండి. 10 అవర్స్ తినేలాగా పెట్టుకోండి, 8 అవర్స్ కాకుండా. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. నాకు కష్టపడుతున్నట్లు ఫీలింగే ఉండదు. నేను 6 లోపల డిన్నర్ తినేస్తాను కదా, నాకు ఆకలి వేయదు. స్టార్టింగ్లో కూడా నాకు ఆకలి వేసేది కాదు, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ది కూడా ఫస్ట్ 14:10 చేశాను, మళ్ళీ 16:8 చేశాను. మీరు డైరెక్ట్గా 16:8 చేస్తే మీరు కొన్ని ఇయర్స్ నుంచి తింటున్న రొటీన్ సడన్గా 1 డేలో చేంజ్ అవ్వాలంటే మీకు ఆకలి వేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పినట్లు ఫాలో చేయండి, మీకు కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివన్నీ తినద్దండి. ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా తినండి. మీకు ఆకలి వేసినప్పుడు ఎంత కావాలంటే అంత తినండి. 1 వీక్ అలా చేయండి. తర్వాత క్యాలరీస్ కౌంట్ చేసుకోండి. 1500 క్యాలరీస్, తర్వాత 1000 క్యాలరీస్, తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 14:10, తర్వాత 16:8. ఇంకా కొందరు వచ్చి డేలో 1 టైమే తింటారు, ఒమాడ్ అంటారు అనమాట, 1 మీల్ పర్ డే అనేసి. సో అలా చేస్తూ ఉంటారనమాట. సో అవంతా ఉంటుంది. కొందరు వచ్చి 1 డే ఫుల్ ఫాస్టింగ్ ఉంటారు. సో అవంతా ఎలా వస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఫాలో చేస్తూ ఉంటారు. మీరు అలా చేయండి. ఒకవేళ మీకు ఆకలి ఎక్కువ వేస్తుందంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి హై ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకుంటే కన్నా మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు, మీ స్టమక్ చాలా ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత వర్కౌట్స్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను ముందైతే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ కానీ హెల్తీ డ్రింక్ కానీ తీసుకున్న వెంటనే
నేను వర్కౌట్స్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు టైం ఉండట్లేదు సైరస్తో. టైం లేనప్పుడు ఏం చేస్తానంటే టైం దొరికినప్పుడు వర్కౌట్స్ చేసేయాలి అంతే అనమాట. మళ్ళీ మనకు టైం లేదు అనుకోకూడదు. ఎందుకంటే నేను వర్కౌట్స్ ఏ రోజు అయితే చేయనో ఆ రోజు చాలా లేజీగా ఉంటాను. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి ఈరోజు మిల్లెట్స్ తీసుకున్నాను. సో ఎందుకు మిల్లెట్స్ అంటే నాకు ఎందుకో కర్రీస్ బాగున్నాయి, నాకు చపాతి కాకుండా నెక్స్ట్ ఏదైనా ఓట్స్ దోశ అలా కాకుండా కొద్దిగా రైస్ లాగా ఇలా వండి తింటే బాగుంటుంది అనిపించింది. మీకు కూడా అలానే ఉంటుంది కదా, చాలామందికి రైస్ తినాలి అని ఉంటుంది. సో మీకు ఎప్పుడు రైస్ తినాలి అని అనిపిస్తే రైస్ ప్లేస్లో మీరు మిల్లెట్స్, చాలా వెరైటీ మిల్లెట్స్ ఉన్నాయి కదా, నేనైతే ఫాక్స్ టైల్ మిల్లెట్స్ తీసుకున్నాను. ఈ ఫాక్స్ టైల్ మిల్లెట్స్ని మనం ఏం చేయాలంటే సోక్ చేసి పెట్టేయాలి, 6 అవర్స్ సోక్ చేసి బాగా వాష్ చేసిన తర్వాతే సోక్ చేయాలి. ఎందుకంటే దాంట్లో మట్టి కానీ దుమ్ము అలా ఉంటుంది, మనకి వాటర్ బాగా క్లియర్గా ఉండేంతవరకు వాష్ చేసి 6 అవర్స్ సోక్ చేసి పెట్టి ఒక 3 విజిల్స్ వాటర్ ఎంత వేయాలంటే 1:3 రేషియోలో వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తే మనకి బాగా కుక్ అయిపోతుంది. మీకు ఫస్ట్ టైం తినేటప్పుడు దీని టేస్ట్ నచ్చకపోవచ్చు, కానీ స్లోగా తింటూ ఉంటే దీని టేస్ట్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. సో మీకు వచ్చి రైస్ తినాలి అనిపించే వాళ్ళందరూ రైస్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకోండి. దీంట్లో విటమిన్ B12 ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్కిన్కి హెయిర్కి చాలా మంచిది, హెయిర్ ఫాల్ ఉంది అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిది. Type 2 diabetes పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇది ఇన్సులిన్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. డైట్ చేయాలనుకునే వాళ్ళు మిల్లెట్స్ తినండి, చాలా బాగుంటుంది. మీకు చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ తిన్నా కూడా లైట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం కొంచెం వేసినా కూడా ఇది చాలా ఎక్కువ ఉడికిన తర్వాత చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట. సో మీకు ఇలా రైస్ లాగా కాకపోయినా కూడా నేను కొన్ని టైమ్స్ ఏం చేస్తానంటే రాగి జావా చేస్తాను కదా, దాంట్లోనే కొన్ని మిల్లెట్స్ వేసేస్తాను, లేదా మిల్లెట్స్ని పౌడర్ కొట్టి రాగిలో వేసేసి అలా కూడా బాయిల్ చేసి తీసుకోవచ్చు. సో చాలా బాగా వెయిట్ అనేది రిడ్యూస్ అవుతారు, మీకు కూడా రైస్ లాగా కొద్దిగా ఏదో తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో రైస్ అయితే స్టాప్ చేసేయండి, మిల్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు రైస్ కన్నా కూడా మిల్లెట్స్ వల్లే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి, డేలో 1 టైం మిల్లెట్స్ తీసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఏదో ఒక మిల్లెట్, అంటే ఇప్పుడు రాగి కూడా ఒక మిల్లెట్ కిందకే వస్తుంది అనమాట. సో అదే చెప్తున్నాను, రైస్ని తినడం కంట్రోల్ చేయడం, రాకపోతే ఇలా మిల్లెట్స్ని తీసుకోండి. ఇంకా ఈవినింగ్ కూడా నేను ఒక 5:30-6 అలా వచ్చేసి ఇదే మిల్లెట్స్లో కొద్దిగా సాంబార్ వేసి తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నేను ఈ మిల్లెట్స్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. బెంగళూరులో ఉన్నప్పుడైతే ఎక్కువ మిల్లెట్స్ కూడా తీసుకుంటూ ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చినాక మిల్లెట్స్ తగ్గించాను, అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఇవన్నీ తగ్గించాను. రాగి తీసుకుంటున్నాను అనుకుందా, రాగి కూడా మిల్లెట్స్ కిందకే వస్తుంది అనమాట. ఏదో డేలో ఏదో ఒక మిల్లెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వీటిలో కాల్షియం, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీ హెల్త్తో పాటు వెయిట్ అనేది బాగా లూజ్ అవుతారనమాట. వెయిట్ లాస్ అవుతారు అని చెప్పడం కంటే ఇంకా కరెక్ట్ ఏంటంటే మీరు ఉండాల్సిన వెయిట్లో కరెక్ట్గా ఉంటారు. మీరు అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల, మంచి రొటీన్ లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అయి ఉంటారు. ఇవన్నీ మిల్లెట్స్ తినడం వల్ల మళ్ళీ మీరు మీ వెయిట్కి వచ్చేస్తారు అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ప్రతిరోజు 6 లోపల ఫినిష్ చేయాలి అనుకుంటాను, కానీ అది రోజు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ ఓకే, 1/2 అవర్ అటు ఇటు అయినా కూడా మరీ ఎక్కువ టైం డిలే చేయకుండా, అంటే 8-9 అలా తినకుండా 6-6:30 లోపల ఫినిష్ చేసేయడం ఓకే. ముందైతే ఎగ్జాక్ట్గా 6 అంటే 6 లోపల నేను తినేసేదాన్ని, 6 తర్వాత ఏం తినేదాన్ని కాదు. ఈ మధ్య డైట్ అంత ఎక్కువ స్ట్రిక్ట్గా చేయలేకపోతున్నాను. సో ఈరోజు అంతా ఎక్కువ మిల్లెట్స్ తీసుకున్నాను, ఆఫ్టర్నూన్ ఇప్పుడు కూడా మిల్లెట్సే తీసుకున్నాను. ఇంకా డేన్ అయితే ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. సో నా వెయిట్ అయితే ఓకే, కొద్దిగా స్లోగానే తగ్గుతోంది. సో మళ్ళీ D7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.